గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా టోల్ గేట్ వద్ద 12 కిలోల గంజాయి పట్టుబడింది. కాజా టోల్ ప్లాజా వద్ద బస్సులు ఆపి తనిఖీ చేయగా వైజాగ్ నుంచి కర్నూలుకి తరలిస్తున్న 12 కిలోల గంజాయిని ఎస్సీపీ అధికారులు గుర్తించారు. ఈ గంజాయిని తరలిస్తున్న విజయనగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. వీటి విలువ మార్కెట్లో సుమారు 60,000 రూపాయల పైన ఉంటుందని మంగళగిరి ఎస్సీపీ సీఐ ప్రమీలరాణి తెలియజేశారు. అసాంఘిక కార్యకలాపాలను సాగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. గంజాయి విక్రయాల మీద త్వరలో మంగళగిరి పరిధిలో ఉన్న కళాశాలలు మరియు యూనివర్సిటీలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఎస్ఎస్పి గారి టీంలో ఉన్న స్పెషల్ స్క్వాడ్ కలిసి టోల్ ప్లాజా దగ్గర మేము తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా విశాఖ నుంచి కర్నూలు వెళ్లే బస్సులో ఒక ఇద్దరు వ్యక్తులు 12 కేజీల గంజాయి తోటి పట్టుబట్టడం జరిగింది. వాళ్ళ పేర్లు చందలరావు, వంటల చందలరావు, కుర్ర బాలరాజుగా గుర్తించడం జరిగింది. వాళ్ళు దాన్ని డెస్టినేషన్ పాయింట్ కర్నూలు దగ్గర ఉన్న గిద్దలూరు వరకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. దాన్ని ఒక్కొక్క కేజీ 3,500 రూపాయలను వాళ్ళు ఎక్కువ ధరకి అమ్ముకోవడం కోసం తీసుకువెళ్తున్నట్టుగా మా ఎంక్వైరీలో వాళ్ళు చెప్పారు. ఫర్దర్గా వాళ్ళని రిమాండ్కి పెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా గంజాయి మీద స్పెషల్గా దాడులు గట్టిగా నిర్వహించడం జరుగుతుంది. సెబ్బు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మీ ద్వారా అయితే హెచ్చరిక ఏమంటే 100 గ్రాములు ఉన్నా సరే వాళ్ళని గట్టిగా రిమాండ్కి పంపిస్తాము. గంజాయి అనేది స్టేట్ నుంచి పూర్తిగా ఎరాడికేట్ చేయడానికి మేము సాయశక్తుల కృషి చేస్తాము.